హలో అన్న మీ అన్న కృష్ణ అన్న షేర్లింగంపల్లి ఉంటే బీజేపీ తరఫున రవికుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి గెలుస్తారనుకోవచ్చా ఆయన గెలుస్తారంటే ఆయన కొంచెం మంచి పనులు చేశాడు కాబట్టి జనాల్లో కొంచెం మంచి అయితే ఉంది సో ఈసారి గెలుస్తాడని మేము అనుకుంటున్నాం ఆయన యూత్ లీడర్గా కూడా ఉన్నారు ప్రజెంట్ సో ఎలా ఉందన్న ఇక్కడ షేర్లింగంపల్లిలో ఆయన యూత్ లీడర్ క్యాంపెయినింగ్ కానీ అలా అంతా చాలా బాగుంది ప్రతి మనిషి దగ్గర కూడా వెళ్ళి అన్నీ కనుక్కొని చేస్తున్నాడు వాళ్ళ పవన కూడా చాలా బాగుంది నెక్స్ట్ కూడా ఆయనే వస్తే మళ్ళీ బాగుంటుందని అనిపిస్తుంది వాళ్ళ నాన్నగారు భిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నారు కదా ఆయన ఆయన చేస్తారని వచ్చేసరి అధికారంలోకి వస్తే ఆయన ఆయనకి మించే చేస్తాడు కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే ఈసారి గెలిస్తే ఇంకా మించే చేస్తాడని కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మోదీ గవర్నమెంట్ ఈసారి వస్తుంది అనుకో తెలంగాణలో కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ చేయాలన్నా సరే ఆయనతోనే పని ఉంది కాబట్టి కంపల్సరీ ఆయన కంపల్సరీ వస్తాడు అవును ఇప్పుడు మన రవికుమార్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అంటే ప్రతిపక్షాలు ఏ పార్టీ గట్టి పోటీ ఆయనకి ఇస్తుంది అనుకోవచ్చు కాంగ్రెస్ లేకుంటే మరి అధికారం మరి గెలిచేది మాత్రం మన రవికుమార్ గారే గెలుస్తారని మనం అనుకోవచ్చు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఎందుకంటే నార్మల్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కుర్రోళ్ళని అందరిని కూడా గ్యారీ చేసి వాళ్ళ బాధితులు కానీ ఇవి అలా చేసే ఇవి అన్నీ కూడా కనుక్కొని దగ్గరుండి ప్రతి మనిషి బాహోళాలు తెలుసుకొని అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయనే వస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను